ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి గ్రూప్ వన్ మెయిన్స్. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రాయక తప్పని పరిస్థితి. ఎగ్జామ్స్ మేము ప్రిపేర్ అయ్యామా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఎగ్జామ్ రాయండి. అయితే నువ్వు చాలామంది అనుకుంటారు ఎవరో ఒకరి పక్షాన నువ్వు ఉండట్లేదు అన్నట్టుగా. మేము ఎవరి పక్షాన ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు నా స్టూడెంట్సే, రాయని వాళ్ళు కూడా నా స్టూడెంట్స్. ఇప్పుడు మహాభారత యుద్ధం ఎటువంటి పరిస్థితిని కల్పించిందంటే ఏ ఒక్కరూ కూడా తటస్థంగా ఉండే అవకాశం లేదు, ఏదో ఒక పక్షం వహించాల్సిన పరిస్థితి. యాదవ వీరులు కృష్ణుడు కూడా కురు పాండవులు ఇద్దరిలో ఏదో ఒక పక్షంలో చేరడం అనివార్యమైంది. అయితే కృష్ణుడు యుద్ధాన్ని సమర్థించలేదు, తటస్థంగానే ఉండాలనుకో అంటే, కానీ అది అసాధ్యం కాలేదు. హస్తినాపురం పట్ల ఈ కృష్ణుడికి ఎప్పుడూ ద్వేషం లేదు, అలాగని దుర్యోధనుడిని సమర్థించలేదు. కౌరవుల పక్షాన ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృష్ణ కృపాచార్యుడు లాంటి వాళ్ళందరూ ఉన్నా వాళ్ళెవరికీ శత్రువు కాదు. అంతేకాదు అందరికీ కృష్ణుడు అంటే అమితమైన భక్తి గౌరవాలు ఉన్నాయి. కృష్ణుడికి దుర్యోధనుడు పాండవులు రక్త సంబంధికులే. ఒక బంధువు సహాయాన్ని అందించినప్పుడు తిరస్కరించడం క్షత్రియ ధర్మానికి విరుద్ధం. కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఒక బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది కూడా కుదరకపోవచ్చు. మేము అంటే ఒక ఫ్యాకల్టీ స్థాయిలో ఉన్నటువంటి మేము, ఫస్ట్ ఫ్యాకల్టీ, తర్వాత డైరెక్టర్, ఇవన్నీ తర్వాత సంగతి. ముందు నేను ఒక టీచర్, ఒక టీచర్గా ముందుగా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాల ఆయుధాలని, తర్ఫీదుని ఇవ్వడం నా బాధ్యత. ఎట్ ద సేమ్ టైం మాకు అన్యాయం జరిగింది అని ఫీల్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కూడా నా బాధ్యత. ప్రత్యక్షంగా యుద్ధరంగంలోకి వచ్చి మీరు పాల్గొన్నటువంటి పోరాటంలో నేను పార్టిసిపేట్ చేసి ఉండకపోవచ్చు, బట్ దాని పట్ల కూడా నాకు ఎంపతి, సింపథెటికల్ కన్సిడరేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఏ ఒక్కరూ అన్యాయానికి గురి కాకూడదు అని కోరుకునేవాడే టీచర్. ఏదో దీనికి ఎగ్జామ్ వాయిదా పడిపోవాలి అనేటటువంటి ఉద్దేశం నాకు లేదు, ఎవరికీ లేదు. ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటి అంటే అందరికీ న్యాయం జరగాలి. న్యాయం జరిగితే ప్రతి ఒక్కరికి అవకాశం, అందరికీ ఉద్యోగాలు వచ్చేయాలని కూడా కాదు, అట్లీస్ట్ ఉద్యోగం సంపాదించేటటువంటి సమాన అవకాశాలైనా ఉండాలి. ఆ సమాన అవకాశాల కోసమే ఒక వర్గం పోరాటం చేస్తుంది, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కావాల్సినటువంటి సర్వసాయుధ ఆయుధాలను, టెస్టులు పెట్టాలి, అన్నింటినీ సమకూర్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా ఇవ్వాలి. సో కాబట్టి ఈ నేపథ్యంలో మేము ఒక బ్యాలెన్స్డ్గా ఉండకపోయినట్టుగా మీకు అనిపించవచ్చు, బట్ వి ఆల్వేస్ యాజ్ టీచింగ్ ఫ్రాటర్నిటీ మేము ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటి అంటే మీ అందరూ మంచిగా ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆల్ ది బెస్ట్.